తను వచ్చినాక తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి తన తన అధికారం చూపించుకోవడానికి ప్రతి చేస్తారు. దాంతో ఒకటి రెండు ఆవిడ అట్లా చేసినప్పుడు ఇటు టోటల్ గా ఆవిడని పట్టించుకుంటాం ప్రతిసారి పెద్దానికి గొడవ. దానికి గవర్నర్ ఆమోదం కావాలి కదా, ఆమోదించకుండా ఇన్ని అమలు చేస్తుందంటారా గత సర్కార్? గవర్నరు ఆమోదం కాదు, గవర్నర్ ఆమోదం ఆవిడ స్పెషల్ ఏం కాదు. గవర్నర్ ఒకసారి కేబినెట్ పంపిస్తుంది, తిరస్కరిస్తే మళ్ళీ కేబినెట్ పంపించి మళ్ళీ వేరే అధిక ఆవిడకి నో అంటారు లేదు, షీ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. అది గవర్నర్ పొజిషన్ అంతే, అంతకు మించి ఇందాక ఆయన చెప్పాడు విస్తృత అధికారాలు ఏమి లేవు. ఇవన్నీ కేబినెట్ అప్రూవల్ తోటి జరగాల్సిందే, గవర్నర్ అప్రూవల్ తోటి జరగాల్సిందే. ఎంతవరకు లిమిటెడ్ అండి, ఉండండి, వినండి వినండి. మీ బీజేపీ సొల్లంతా ఇక్కడ వద్దు, బీజేపీ సొల్లంతా ఆగండి, వినండి. ఎదుగుని చెప్పేది వినండి, మీ సొల్లు విన్నాం ఇంతసేపు, మీ సొల్లు మీ వాగుడంతా విన్నాం ఓపిక్గా, మీ వాగుడు మీ వాగిందంతా విన్నాం కదా, ఓపిక ఉండండి, కొంచెం గౌరవం డిబేట్ మర్యాద కాపాడండి. నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు. కొంచెం కల్చరు, కొంచెం కల్చర్ నేర్చుకోండి. బీజేపీ అది లేదు, బీజేపీ కల్చర్ లేదు, కల్చర్ నేర్చుకోండి డిబేట్ లో అయినా కొంచెం. భాష భాష ముఖ్యం, భాష అయితే ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడాల, మాట రెండు మాటలు మాట్లాడగానే తుయ్యలు వస్తాయి. బీజేపీ కూడా అంతే, ఇవాళ బీజేపీ ఎలా తయారైంది, నాయకులు లేరమ్మా బీజేపీలో, నాయకులు లేరు, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకులు లేరు. ఒక దత్తాత్రేయ గారు, ఒక నరేంద్ర గారు, ఒక వెంకయ్యనాయుడు గారు, వీళ్ళ ఈ లీడర్స్ లేరు. ఈ ప్రజ అలా తీసుకొచ్చి కూర్చోబెట్టే నాయకులు కేసీ వెంకయ్యనాయుడు గారు కూర్చోబెడితే కిషన్ రెడ్డి, ఇంకోళ్ళు కూర్చోబెడితే లక్ష్మణం. వీళ్ళు ప్రజల నుంచి వచ్చే నాయకులు కాదు, వీళ్ళు ప్రజలు ప్రజాభిప్రాయం ప్రజల తెలీదు, ఎవరు కూర్చోబెడితే కూర్చో. కనుక నాయకత్వం లేదు స్టేట్ బీజేపీలో, అందుకనే పతనావస్థలో ఉంది. ఇలాగ ఊర్నే సొలు బీజేపీ రాష్ట్రమైనటువంటి స్థితిగతులు దాని గురించి కాదు కదా చిట్టిబాబు గారు. ముప్పై ఐదేళ్ళు బీజేపీలో ఉండి బయటకు వచ్చి నాకు తెలుసు దాని లోతులు పాత్రలు, దాని దౌర్భాగ్యం ఏంటో, దాని దుర్మార్గం ఏంటో, దాని అవినీతి ఏంటో. నిన్న కాక మొన్న ఎలగినప్పుడు 15 సీట్లు ఎలా అమ్ముకున్నారో, ఎలా అమ్ముకున్నా అని నాకు తెలుసు. నీకేం తెలుసు అయ్యా, ఉండి ఇవాడు జెండా పట్టు. ప్లీజ్ ప్లీజ్ వ్యక్తిగతంగా ఎందుకు చిట్టిబాబు గారు టాపిక్? రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడుతారు, ఎప్పుడు ఎవరు ఏ పార్టీ ఉంటారో ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్ వస్తారు అవుతుంది కదా. యాజ్ ఎ సీనియర్ లీడర్ గా, యాజ్ ఎ సీనియర్ లీడర్ గా, యాజ్ ఎ సీనియర్ లీడర్ గా మీరు పద్ధతులకు గౌరవించారు కాబట్టి ఓకే. టాపిక్ ప్రకారం మాట సమయం వృధా అవుతుంది, ప్రజలు చూస్తున్నారు. ఒక నిమిషం వెంకప్పల్ గారు, వెంకప్పల్ గారు ప్లీజ్ ప్లీజ్. గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఎంతైనా తేడా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి విషయాల్లోనూ గతంలో చూపించినటువంటి అనేక సందర్భాల్లో ఇంతకు ముందు మీరే ప్రస్తావించున్నారు కాబట్టి, మీరు బీజేపీ ప్యానల్ నుంచి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, గవర్నర్ గా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని కానీ, లేదంటే అట్ హోమ్ కార్యక్రమానికి విందు విషయంలో కానీ దేంట్లోనూ సహకరించట్లేదనే విషయాన్ని అనేక సందర్భాల్లో మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక స్నేహపూర్వక సంబంధం, వెళ్ళడం రిపబ్లిక్ డే వేడుకలకి రమ్మని చెప్పి ఆహ్వానించడం, దాంట్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ గురించి కానీ లేదంటే ఎమ్మెల్సీల గురించి కానీ మాట్లాడడం, ఎస్ ఆ స్నేహభావ బంధంతోనే ముందుకెళ్తూ ఓకే అని చెప్పి చెప్పడం. టైం బీయింగ్ ఆర్టిఫిషియల్ రిలేషన్, ఆర్టిఫిషియల్ బంధం తప్పితే మీరు కొన్నాళ్ళైనా చూస్తారు. ఇప్పుడే ముందే ఉంది ముసలి పండుగ కానీ, ఇప్పుడే ఉంది. ఇప్పుడు వీళ్ళే ప్రజలు వాళ్ళు ఓ ఎగిరిపోతున్నారు, కాంగ్రెస్ ఎగిరిపోతున్నారు, ఏదో వాళ్ళని ప్రజలు కావాలి కావాలి, కాంగ్రెస్ కావాలి. ఏమి కాదు, ఆఫ్టర్ 4 సీట్లు తేడాతో పిలిచారు. ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగితే తంతే గాలి బుట్లో పడ్డాడు పడ్డారు ప్రజలు. వాళ్ళు మాట్లాడే తీరు మమ్మల్ని ఎత్తిన పెట్టుకున్నారు, మమ్మల్ని ప్రజలు కోరుకున్నారు, మిమ్మల్ని వద్దన ఈ ఏదో మాట్లాడి మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమి అలా కోరుకోరా, ఒక క్యాలిక్యులేషన్ లో మిస్ అయింది, ఒక 12 సీట్లు తేడా వచ్చింది, మీరు కూర్చున్నారు, అయితే 4 సీట్లే మీకు ఎక్సెస్ వచ్చింది పెద్దగా, 80లు 90లు రాలా ఊరే. దానికే ఇంత మిడిసి మిడిసి పడితే ఎట్లా? ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటానికి మూడు, ఒకటే అంటానికి ఒకటి మూడు ఉన్నాయి, మూడు అంశాలు. ఒకటి అదాని విషయం,
కాంగ్రెస్ బీజేపీ మిత్రులు కాదా అని అంటున్నారు. ఈయన సీఎం అవగానే ఆదాని దగ్గర చదువుకుంటారు. రాజీవ్ గాంధీ ఆదాని తీరుతా ఉంటాడు, రేవంత్ రెడ్డి సీఎం వెళ్ళిపోయి ఆయన దగ్గర పెట్టుబడులు తెచ్చుకుంటాడు. సో రెండు ఒకటే. ఇక్కడ వీళ్ళిద్దరు ధ్యేయం రీజనల్ పార్టీని ఖతం చేయాలి. రీజనల్ పార్టీలని వీళ్ళు సెంట్రల్ పార్టీలు, వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండే గతంలో ఇందిరా పీరియడ్ లో నడిచినట్టే కాంగ్రెస్.